నేను ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలంటే నీకు ఒక ఒక గతంలో ఒక అనుభవం ఉంది. భాగ్యలక్ష్మి టెంపుల్లో చార్మినార్ దగ్గరికి పోయి ఒక ఈటల రాజేందర్ అనే వ్యక్తి 25 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావని చెప్పేసి మునుగోడు ఎలక్షన్లలో ఆరోపించుడు ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడు ఎమ్మెల్యే ఆరోపిస్తే నువ్వు దాన్ని నిరూపించుకోవడానికి నువ్వు ఏం చేసినావు? భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు పోయి చార్మినార్ దగ్గరకు పోయి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పినావు నేను అలాంటి పని చేయలేదని. నువ్వు ఇప్పుడు ఇప్పుడు నీ మీద జనాలలో ఆరోపణలు వస్తున్నాయి, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వచ్చినాయి తీసుకున్నానని చెప్పేసి. నువ్వు తీసుకోలేదు అంటే నిర్ధారణ నిరూపించుకోవాలంటే అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు పోయి ప్రమాణం చేయి, అప్పుడు నేను ప్రజలు నమ్ముతారు. మనకు తగ్గ వ్యక్తి కదా ఇక్కడ చేసింది, సవాల్ చేసింది, ఓన్లీ కంటెస్టెడ్, ఇట్ ఈస్ నాట్ ప్రమోటెడ్ అంటే కంటెస్టెడ్ కాబట్టి మేము కూడా కంటెస్టెడ్. అందుకనే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అన్న దాకొద్దు, నేను వస్తా రండి, నేను ఇచ్చినా అని చెప్తున్నారు కదా, సాక్ష్యాధారాలతో సహా తీసుకొని గుడి దగ్గరికి రండి, ఆ గుడి దగ్గర నేను వస్తా, గుడి దగ్గర ప్రమాణం చేద్దాం ఇద్దరం కలిసి అని చెప్తాను. నువ్వు ఆ ప్రమాణం చేస్తే తప్పకుండా నువ్వు ఈ డబ్బులు తీసుకున్నట్టు ఏం చేయనట్టు. చేయకుంటే మాత్రం ఎక్కడైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళు ఇచ్చిన 10 కోట్ల 5 ఎకరాల ఏదైతే ఆరోపణలు ప్రజలు జనాలు చేస్తున్నటువంటి అపూర్వ ఆరోపణలు నిజమే అని చెప్పేసి నేను కూడా నమ్మవలసి వస్తుంది, ప్రజలు కూడా నమ్ముతారు. ఇది నేను ప్రధానమైన డిమాండ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రాహుల్ గాంధీ గారికి విన్నవించడం ఒకటే, నేను రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొని ఇచ్చినాని తీసుకున్నా అనే వ్యక్తులని 24 గంటల లోపల మీరు సస్పెండ్ చేయాలి, పార్టీ పిసిసి అధ్యక్షులను సస్పెండ్ చేయాలి, అదేవిధంగా ఇచ్చినాని చెప్పుకున్నటువంటి చిరిత నరసింహారెడ్డి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. నన్ను ఏ విధంగా సస్పెండ్ చేసిరో, నిరాధారమైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినాని చెప్తున్నారు. ఎక్కడ చేసినా వీడియోలు ఉన్నాయి, చూడ తీయండి, బయటికి పెట్టండి, ప్రజాక్షేత్రంలో వస్తా కూర్చుందాం, ఏడ కూర్చుందామా, వీడియో ఓపెన్ చేద్దాం, దానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడింది ఏంటిది, మీరు తీసుకున్న చర్య ఏంటిది, అసలైన నాయకుల పైన చర్య తీసుకోకుండా ఒక అధికార పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి రాహుల్ గాంధీ మీద ఉన్నటువంటి నమ్మకం మీద నేను ఇలా పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అన్నదానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కానీ మీరు అన్నదానికి రేవంత్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు. నేను వస్తా, సాక్ష్యాధారాలు బయట పెట్టండి, బయట పెట్టిన తర్వాత తప్పు ఒప్పులు ఉంటే మనం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్దామా, ఇంకెక్కడికి వెళ్దామా, ఇంకే ఆలయానికి వెళ్దామా, వెళ్దాం. ఎందుకంటే ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న టెంపుల్ ఉంది కాబట్టి అక్కడికి రావాలని నేను కోరుతున్నాను. సాక్ష్యాధారాలు తీసుకొని రండి, నిరూపించండి, సాక్ష్యాధారాలు తీసుకొని రండి, నేను గుడి దగ్గరకు వస్తా, మీరు అక్కడికి ఎవరన్నా కానివ్వండి, మీరు ఎవరైతే అన్నారో ఎవరైనా కానివ్వండి, అందరు రండి. ఒకవేళ సాక్ష్యాధారాలు ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం. మీడియా మిత్రులు కూడా వస్తారు కదా రేపు 9:30.